ఇక కడప ఎంపీ పరిధి విషయానికి వస్తే గనక కడపలో నిజంగా చెప్పాలంటే గతంలో కడప ఉమ్మడి కడప జిల్లాలు 10 స్థానాలు ఉంటే 10 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. మరి ఆ గ్రాఫ్ ఇప్పుడు ఎందుకు పడిపోయింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కడప లోక్సభ పరిధిలో 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 4 స్థానాలతోనే సరిపెట్టుకుపోతుంది, టీడీపీకి 3 వస్తున్నాయి. టీడీపీ అసలు ఖాతాయే తెరవలేదు గత ఎన్నికల్లో. ఇప్పుడు అటువంటిది టీడీపీ 3 స్థానాలు సాధించుకుందని అంటే కనుక ఇదేమి చిన్న విషయం కాదు. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీది దాసరి సుధ గెలవబోతున్నారు. అలాగే బొజ్జ రోషన్న బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి బద్వేల్లో. అలాగే కడప టీడీపీ చేజిక్కించుకోబోతోంది. బేపరి అజ్మత్ బాషా షేక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి కడప వేదికగా అసెంబ్లీ పరిధిలో. ఇక పులివెందుల విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈయన ఉన్నారు. సో పులివెందుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా వైఎస్ ఆయన తండ్రి వైఎస్ఆర్ మరణానంతరం తీసుకున్నటువంటి సెగ్మెంట్ అది పులివెందుల. సో ఓవరాల్గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయన కంచుకోట కింద మనం చెప్పక తప్పదు. ఆయన అఖండ విజయంతో ఈసారి మళ్ళీ గెలుస్తున్నారనేది మా సర్వేలో కూడా తేలినటువంటి అంశం. ఇక కమలాపురం టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు పుట్ట చైతన్య రెడ్డి, ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే కనుక జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. మూలే సుధీర్ రెడ్డి 2019లో టికెట్ ఇచ్చారు ఆయనకి, ఆయన మూలే సుధీర్ రెడ్డి గెలిచారు. ఇక్కడ సి ఆదినారాయణ రెడ్డి, ఆల్రెడీ సిహెచ్ ఆదినారాయణ రెడ్డి మీ తెలిసిన విషయమే, ఆల్రెడీ వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా అయ్యారు, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం, లాస్ట్ టైం కడప ఎంపీగా కూడా అవినాష్ రెడ్డి మీద ఓటమి చవి చూసినటువంటి వ్యక్తిన. సో ఇప్పుడు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు వేదికగా బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. మూలి సుధీర్ రెడ్డి ఇంత ఇలా ఉన్నా కూడా మూలి సుధీర్ రెడ్డి ఆయన పైన కూడా అక్కడ లోకల్గా వెళ్తే ఆయన పైన కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక మా సర్వేలో మూలి సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. జమ్మలమడుగు మరోసారి వైఎస్ఆర్సీపీ వశం కాబోతోంది. ఇక ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే గెలవబోతున్నారు. ఇక్కడ వరదరాజుల రెడ్డి కూటమి అభ్యర్థిగా ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. మైదుకూరులో టీడీపీ గెలవబోతుంది. అనూహ్యంగా పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అక్కడ శెట్టిపల్లి రఘురామరెడ్డి ఓడిపోబోతున్నట్లుగా మా సర్వేలో తేలింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ 3 చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడ విషయం మనం గమనిస్తే గనక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కడప ఎంపీ పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు, ఓవైపు భారతిరెడ్డి, మరోవైపు ముఖ్యమంత్రి వర్గీయులు జగన్మోహన్ రెడ్డి ప్రచారం విస్తృతంగా చేపట్టినా కూడా ఇక్కడ ఎంపీ పరిధిలో 4 స్థానాలు అంటే కొంచెం వైఎస్ఆర్సీపీ కొంచెం ఇది ఒక తక్కువ మార్కులే అని చెప్పుకోవాలి. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబంలోనే కలహాలు కావచ్చు, వైఎస్ వివేక హత్య అనంతరం కుటుంబంలో నెలకొన్నటువంటి కలహాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇవన్నీ వాటెవర్, ముఖ్యంగా అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అభియోగాలు మోపారు ఎవరో కాదు వైఎస్ వివేక కూతురు సునీత. సో ఈ క్రమంలో అన్నా చెల్లెల మధ్య ప్రధానంగా విభేదాలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. షర్మిలే నేరుగా జగన్పై టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటో కానీ ఖచ్చితంగా ఆమె టార్గెట్ అయితే ఈ 7 నియోజకవర్గాల మీద ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సో ఈ క్రమంలో ఈ స్టాటిస్టిక్స్ రావడానికి ఆమె పోటీ కూడా ఒక ప్రధాన కారణమా? ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా ఆమె కూడా తిరుగుతారు. ఆమె కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆ కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా తిరగవలసిన బాధ్యత కూడా తనది ఉంది కాబట్టి, పైగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, ఆమె తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ఓటమిని తను కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ షర్మిల ఇంపాక్ట్ ఉందా అంటే కనుక సర్వత్రా అవుననే సమాధానం వస్తుంది. సో మా సర్వేలో కూడా అదే తేలింది. చూద్దాం ఏం జరుగుతుందో, ఇవన్నీ చెప్పుకోవడానికైనా లేకపోతే ఎంతటి వేవు
కూటమికి ఉందని అంటున్నారు బయట, మరొకవైపు సంక్షేమ పథకాలతోనే 151 మేము రీచ్ అయిపోయి దాటేస్తామంటూ కూడా నేనటికి నిన్న ఐపాక్ టీమ్తో కూడా సభ్యులతో కూడా మాట్లాడినటువంటి జగన్ విదేశాలకు వెళ్తూ పార్టీ శ్రేణులకు ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా సరే పేద ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వం మంచిగా పాలన సాగాలి, ఎవరు వచ్చినా మనకి నో ఇష్యూ వాట్ ఎవర్, ఇవన్నీ పక్కన పెడితే కనుక కడపలో అయితే ఎంపీ సెగ్మెంట్ పరిధిలో వైఎస్ షర్మిల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతోంది.